విజయనగరం జిల్లాలో మద్యం దుకాణాలకు లైసెన్సులు మంజూరు చేసిన షాపులు ఇంకా తెరుచుకోలేదు. దీంతో మద్యం కొనుగోలుదారులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. జిల్లాలో 153 మద్యం షాపులకు లైసెన్స్ మంజూరు చేశారు. ఇంకా 30కి పైగానే షాపులు తెరుచుకోలేదని అధికారులే చెప్తున్నారు. ప్రభుత్వం కొత్తగా మద్యం పాలసీని ఇంట్రోడ్యూస్ చేస్తూ ఇటీవల కాలంలో డ్రార్ రూపంలో లైసెన్సులను మంజూరు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం విజయనగరం జిల్లాలో చూసుకున్నట్లయితే 153 షాప్స్ గాను లైసెన్సులను మొన్న డ్రా రూపంలో పూర్తిగా లైసెన్సులను మంజూరు చేసింది. అయితే ఇందులో చూసుకున్నట్లయితే దాదాపు విజయనగరం జిల్లాలో 153 షాపులకు గాను ఇంకా 30 షాపులు ఎప్పటికీ కూడా తెరుచుకోలేని పరిస్థితిలో ఉంది. అంటే ఈ లైసెన్స్ ఫీజులో భాగంగా 6 వాటాల్లో దీన్ని కట్టాల్సి ఉంటుంది. దాదాపు 65 లక్షల రూపాయల మేర లైసెన్స్ ఫీజుని చెల్లించాల్సి ఉంటుంది. అయితే తొలి విడతలో 6 విడతల్లో కట్టాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా. అయితే తొలి విడత కట్టిన అనంతరం లైసెన్స్ యొక్క ఏవైతే సంబంధిత సరుకునంతటిని కూడా మద్యం డిపోల నుంచి విడుదల చేసే పరిస్థితి ఉంటుంది. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాము ఇంకా విజయనగరం జిల్లాలో దాదాపు 30 షాపులు ఇప్పటివరకు కూడా తెరుచుకోలేని పరిస్థితిలో ఉంది. దీనికి అంతటికి కారణాలు చూసుకున్నట్లయితే పాత ఏదైతే మద్యం ఉందో దాని అంతటిని కూడా సంబంధిత శాఖ ఎక్సైజ్ శాఖకి అప్పగించాల్సి ఉంటుంది. వాళ్ళు తీసుకున్న అనంతరం కొత్తగా ఏదైతే ఈ మద్యాన్ని ఇంట్రొడ్యూస్ చేస్తుందో ఆ మద్యం అంతటినీ కూడా ఆ బాట ఏవైతే వివిధ రకాల మద్యాన్ని వీళ్ళందరికీ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. డిపోలకు సంబంధించి పూర్తి స్థాయిలో డిపో నుంచి ఈ స్టాక్ను తీసుకురావాల్సి ఉంది. అయితే ఇంకా ఈ స్టాక్ ఏదైతే ప్రస్తుత స్టాక్ ఉందో దాన్ని అంతటిని కూడా వాళ్ళని తీసుకువెళ్ళలేదు. అందుకనే ఇంకా కొత్త సరుకును తీసుకోవడానికి మాకు ఇంకా అనుమతి రావాల్సి ఉందనేది ఈ మద్యం ఏదైతే కొత్తగా తీసుకునే షాప్ యాజ్ లైసెన్స్ను తీసుకున్న వాళ్ళు చెప్పుకుంటున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం, మీరు ఇక్కడ షాప్ ఉండేదా? ఎంత ఎప్పటి నుంచి ఉండేది షాప్ ఇక్కడ? 5 సంవత్సరాలు ఉన్నాను. అంటే చాలా రోజులు ఉంటున్నది ఇక్కడ. అంటే మీరు కొనుక్కోవడానికి వచ్చారా? కొనుక్కోవడానికి వచ్చాను. ఎలా ఉన్నాయి రేట్లు? మామూలుగా రేట్లు అంటే జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే మాత్రం దారుణమైన రేటు, 130 రూపాయలు, 150 రూపాయలు, 200 అని నచ్చిన రేటు. కానీ ఈరోజు అయితే మాది ప్రభుత్వం 100 రూపాయలు, 99 రూపాయలు క్వార్టర్ అనగానే చాలా సంతోషంగా ఉంది. కానీ ఇప్పుతారనేసి ఇక్కడ ఒక రావడం వచ్చింది. ఎప్పుడు ఇప్పుతారనేసి ఇలాగా నా నీ పొద్దల్లో పనిచేస్తే 350 జీతం ఇస్తారు నాకు. ఈ 350 రూపాయల్లోనే ఆ డబ్బులతో మనం తాగలేము, పిల్లం పిల్లలు పెంచుకుంటాం. అవి ఎప్పుడు ఇప్తారని టైప్ని ఎదురు చూసుకుని ఉంటాం. పూర్తి స్థాయిలో ఈ సరుకును వాళ్ళకి తిరిగి అప్పగించడం, మళ్ళీ కొత్త సరుకు రావటం, ఇవన్నీ కూడా కొంత టైం పట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ అనిల్తో వెంకట్, NTV విజయనగరం.